జానారెడ్డి గారు ఒక మాట మాట్లాడారు మిషన్ భగీరథ నీళ్లు మా గ్రామానికి వస్తలేవని ఒక మాట మాట్లాడారు జానారెడ్డి గారు సీనియర్ నాయకుడు ఆయన అంటే మా అందరికి గౌరవమే కానీ అనుముల గ్రామం ఓలియా మండలం నల్గొండ జిల్లాల వాటర్ ట్యాంక్ కట్టాం అది 3000 జనాభా 1548 గ్రామాలకు ఇళ్ళలకు నీళ్లు కూడా ఇచ్చాం బల్క్ నీట్ సప్లై కూడా అయ్యింది ఇంటింటికి నీటి సప్లై కూడా జరుగుతున్నది కంటిన్యూగా 2 ఇయర్స్ నుంచి మేము వాటర్ ఇస్తున్నాం ఆయన విలేజ్ పోయినప్పుడు కూడా మిషన్ భగీరథ నీళ్లు ఆయన తాగాడు వాళ్ళ ఇంటికి కూడా సప్లై అవుతున్నది పైప్ లైన్ కూడా వేశాం ఒక్క 2 డేస్ నేషనల్ హైవే పనులు జరగటం వల్ల ఆ గ్రామానికి లింక్ దెబ్బతిన్నది మళ్ళా నిన్నటి నుంచి మళ్ళా కంటిన్యూగా నీళ్లు ఇస్తున్నాం 2 డేస్ నుంచి 2 డేస్ నేషనల్ హైవే పనులు చేయబట్టి రానందుకు ఆ పెద్ద మనిషి ఎట్లా అనటం మాకు కొంత బాధే నీళ్ళు వచ్చినాయి వారి ఇంట్లో వాళ్ళు వాడుకున్నారు వారి ఇంట్లో కూడా పూర్తి సమాచారం రిపోర్ట్ కూడా నేను జానారెడ్డి గారికి పంపిస్తున్నా రెండో విషయం పదిహేడవ తారీఖు నాడు కేసీఆర్ గారు ఉద్యమకారుడు పార్టీ మా అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే ఉన్నది అన్న పుట్టినరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఒక గంటలో కోటి మొక్కలు నాటాలని మా పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన్ని చేయబట్టే తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది నేను పార్టీ ముఖ్యులకే కాకుండా ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళ సర్పంచులు వార్డ్ నెంబర్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు డీసీసీ బ్యాంకు చైర్మన్లు డిఎంఎస్ చైర్మన్లు ప్రజాప్రతినిధులందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు స్వచ్ఛంద సంస్థలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శ మూర్తికి కాళేశ్వరం తీసుకొచ్చి గలగల నీళ్లు బారిచ్చారు నీళ్ళకి ఇబ్బంది లేదు దేవాదులను పూర్తి చేసి గలగల బారిచ్చారు ప్రాజెక్టులన్నీ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చాడు ప్రతి గ్రామానికి ఇచ్చారు ప్రతి గ్రామంలో వారి దయ వల్లనే నర్సరీ వచ్చాది ఇదారు చెట్లు కావాలంటే మన ఆంధ్ర ప్రాంతం పోయేది ఏ గ్రామంలో ఆ గ్రామంలో సరిపడే నర్సరీ ఉన్నది వృక్ష సంపద ఉన్నది ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు పెట్టుకున్నాం ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దుకున్నాం ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఉన్నది ట్రాక్టర్ ఉన్నది సరిపడే నిధులు కూడా ఉన్నాయి ప్రతి గ్రామం లోపల వారి పుట్టినరోజుగా మనం కానుకగా ఒక టార్గెట్ పెట్టుకుని ప్రతి గ్రామంలో చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం